హాయ్ హలో వెల్కమ్ టు తెలుగువన్ వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ వైసీపీ జనసేన వార్ మధ్యలోకి అనసూయ ఎందుకు వెళ్ళినట్టు ఒక వేడుకకి సినిమా సెలబ్రిటీస్ వస్తున్నారంటే జనం స్పందన మామూలుగా ఉండదు వారిని చూసేందుకు వేలాదిగా జనం చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా రావడం మనం చూస్తూ ఉంటాం మరి పవన్ కళ్యాణ్ వంటి క్రేజీ హీరో స్టార్ హీరో తమ ఊరికి వస్తున్నాడంటే వారి ఉత్సాహం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు తమ అభిమాన హీరోని చూసేందుకు ప్రజలు అభిమానులు వేలల్లో రావడం సహజమే కృష్ణా జిల్లా పోరంకిలో పవర్ స్టార్ అభిమానులు చేసిన సందడే దీనికి నిదర్శనం వంగవీటి రాధా వివాహానికి హాజరైన పవన్ కళ్యాణ్ ఎగబడ్డారు ఆ సమయంలో వారిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు అప్పుడు జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే కొడాలి నాని వంశీ జనాన్ని తప్పించుకొని బయటికి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోను ప్రస్తావిస్తూ జనసేన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తుండగా మరో వ్యక్తి ఈ ఘటనకు స్పందిస్తూ అనసూయ రష్మి ఇక్కడికి వచ్చినా జనం ఇలాగే ఎగబడతారు అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది దీనిపై నటి యాంకర్ అనసూయ ఘాటుగా స్పందించారు ఈ వేడుకలో తమ పేర్లు ప్రస్తావించడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది దీనిపై స్పందించిన అనసూయ ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చాను నా ప్రయాణాన్ని తక్కువ చేసి చూడకుండా గౌరవిస్తే బాగుంటుంది ఈ విషయంలో మా పేర్లు ఉపయోగించడం తప్పు జీవితంలో ఏదో సాధించిన వారు ఎలా ఉంటారో చూద్దామనే జనం వస్తారు మా పేర్లు వాడినంత మాత్రాన ఎవరూ సులువుగా ఈ స్థాయికి రాలేరు ఈ విషయాన్ని అందరూ గుర్తిస్తే మంచిది అంటూ సమాధానం చెప్పింది అసలు జరిగింది ఇది మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ పుష్పలపల్లి వివాహ వేడుక ఇటీవలే కృష్ణా జిల్లాలో పోరంకిలో జరిగింది ఈ వివాహానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు తమ అభిమాన నాయకుడు కనిపించేసరికి అతనితో ఫోటోలు దిగేందుకు జనం ఎగబడ్డారు దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరీ ఎంతో కష్టం మీద అతన్ని బయటికి తీసుకువచ్చారు ఈ తోపులాటలో కొడాలి నాని వల్లభనేని వంశీ చిక్కుకుపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కమెంట్స్ చేస్తున్నారు ఈ క్రమంలోనే అనసూయ రష్మి పేర్లను కూడా వారు ప్రస్తావించారు దీంతో సోషల్ మీడియాలో ఇది పెద్ద వార్ గా మారింది ఒకరిపై ఒకరు కమెంట్స్ చేసుకుంటూ ఈ వ్యవహారాన్ని మరింత రచ్చ చేస్తున్నారు